సినిమా పరిశ్రమలో ఓడలు బళ్ళు బళ్ళు ఓడలవ్వడం సహజం ఓవర్ నైట్లో సూపర్ స్టార్ అయినవారు కనిపిస్తారు అది నిలబెట్టుకోలేక కుప్పకూలినవారూ కనిపిస్తారు ప్రస్తుతం ఒకప్పటి టాప్ హీరోయిన్ భూమిక చావుల పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే కనిపిస్తోంది సినిమా అవకాశాలు లేకపోవడం ఆర్థికంగా ఇబ్బందులో ఉండడం కారణంగా భూమిక ఎలాంటి పాత్రనైనా పోషించడానికి సిద్ధపడుతున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన టాప్ హీరోయిన్ గా నటించిన భూమిక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది ఖుషీ సినిమాతో తెలుగు కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టిన భూమిక చావ్లా ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జున రవితేజ లాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టిన ఈ భామ మిస్సమ్మ అనసూయ లాంటి లేడీ ఓరియంటెడ్ రోల్స్ మెప్పించింది అయితే వరుస సినిమాలతో జోరు మీదుండగా పెళ్లి చేసుకోవడంతో ఆమె కెరీర్ దెబ్బతింది పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి భూమిక కెరీర్ పతనం కావడానికి ప్రేమ పెళ్లి ప్రధాన కారణమని అప్పట్లో పుకార్లు వినిపించాయి యోగా గురువు భరత్ ఠాకూర్ ను భూమిక ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత సినిమాలు వద్దన్నడట భరత్ అతడి కోరిక మేరకు సినిమాలకు సైన్ చేయడం మానేసింది భూమిక కానీ పెళ్లైన ఆరు నెలలకే ఆర్థిక కష్టాల్లో కూరుకున్న ఈ జంట ఏం చెయ్యాలో తెలియక మళ్లీ సినిమాల వైపే మొగ్గు చూపింది ఎప్పటికే జరక్కూడనది జరిగిపోయింది దాంతో టాలీవుడ్లో ఆమెకున్న క్రేజ్ పోయింది అందుకే చేసేదేమీ లేక మల్లెపువ్వు లాంటి చిన్న సినిమాలో నటించింది భూమిక కాని ప్రేక్షకులు మాత్రం మునిపటిలా ఆమెను ఆదరించలేకపోయారు ఆ తర్వాత ఓ బిడ్డకు తల్లైన భూమిక దక్షిణాది సినిమా పరిశ్రమ నుంచి కనుమరుగైపోయింది ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నామ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది నామ్ తెలుగులో శేషు తమిళంలో సేతు చిత్రానికి రీమేక్ గా రూపొందిన సంగతి తెలిసిందే ఈ మధ్య ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ధోని చిత్రంలో హీరో సుశాంత్ సింగ్ కు అక్కగా నటించింది ఈ పాత్రకు మంచి స్పందన వచ్చింది అయినా కూడా ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో పెద్దగా అవకాశాలు వచ్చిన దాఖలాలు లేవు దాంతో చేసేదేం లేక భూమిక ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమ వైపే అడుగులు వేస్తోందట భూమిక ప్రస్తుతం ఒక క్రేజీ మూవీలో అవకాశం దక్కించుకుందని గాసిప్ వినిపిస్తోంది నేచురల్ స్టార్ నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఎంసీఏలో భూమిక ఓ కీలక పాత్ర పోషించనుందట మరి ఈమె ఈ సినిమాలో నానీకే అక్కగా నటిస్తోందా లేదా వదినిగా చేస్తోందా ఇంకేదైనా పెద్ద తరహా పాత్ర చేస్తోందా అన్న చర్చలు మొదలయ్యాయి నాని ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న నేపథ్యంలో అతని సినిమాలో భూమిక హైలైట్ అయితే మున్ముందు మరిన్ని క్యారెక్టర్ రోల్స్ ఆమెకు దక్కే అవకాశాలున్నాయి అనే టాక్ వినిపిస్తోంది ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి కథానాయికగా నటించనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి